ఇద్దరు భార్యలని పూర్ణ పుష్కళ అంటారు. అంటే నిజంగా పూర్ణ పుష్కళ ఇద్దరు స్త్రీలు అని కాదు, ఉపాసనలో ఆ పేర్ల చేత శక్తి అవగతమవుతుంది. పూర్ణుడంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు 10 రూపాయలు ఇచ్చాననుకోండి 90 రూపాయలే ఉంటాయి, ఇంకొకరికి 50 రూపాయలు ఇచ్చాననుకోండి 40 రూపాయలే ఉంటాయి, ఇంకొకరికి 30 ఇస్తే 10, ఇంకో 10 ఇచ్చేస్తే నా దగ్గర డబ్బు అయిపోయి నేను నిర్ధనుణ్ణి, నా దగ్గర ఏం లేవు. కానీ ఆయన ఎంత ఇచ్చినా తరిగిపోవడం ఉండదు, ఎంత ఇచ్చినా ఇక్కడ తరగలేదు, కానీ ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో అది పుష్కళంగా లేదనడానికి లేదు. పుష్కళంగా ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు, ఎప్పుడు ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన లాంటి దాత లోకంలో ఉండడు. పైగా సాధారణంగా అవతల వారి యొక్క ప్రీతి పొందితే అవతల వారు యువతల వారికి ఇస్తారు. ఆయన మన దైన్యాన్ని చూసిస్తాడు, అయ్యో పాపం బాధపడుతున్నాడే, నన్ను నమ్మి వచ్చాడే, ఇచ్చేస్తాడంతే, అర్హత చూడడు. అందుకే రామాయణంలో ఓ మాట చెప్తారు ఆయన గురించి, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్గిశ్చైవ యశశ్చైకభాజనం అంటారు. ఒక చెట్టు ఉందనుకోండి, పెద్ద చెట్టు, మంచి ఎండగా ఉంది, నేను గబగబా దాని కిందకి వెళ్ళి నించున్నాను అనుకోండి, ఏది నీ ఆధార్ కార్డు అని అడగదు, ఏది నీ ఓటర్ ఐడి అని అడగదు, ఏది నీ రేషన్ కార్డు అని అడగదు, నువ్వు స్త్రీయా పురుషుడా, నీ వయస్సు ఎంత, ఇవేం అడగదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చెట్టు మొదలు దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది ఉంటే చెట్టు రక్షించేస్తుంది, నీడనిచ్చేస్తుంది. చెట్టు ఇక్కడికి రా అన్నాను అనుకోండి, రాదు. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి నించున్నాను అనుకోండి, నేనెవరు దానికి అనవసరం, నీడనిస్తుంది. నేను ఎంత పాతకుణ్ణి కానివ్వండి, చెట్టు కింద కడితే చెట్టు నీడనిస్తుంది. భగవంతుడు కూడా అంతే. ఇంతకుముందు ఎటువంటి వాడి ఆయనకు అక్కర్లేదు, ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాను, ఆయన మొదట్లోకి వెళ్ళాను, ఆయన నీడలో నించున్నాను, ఆయన నన్ను కాపాడతాడంతే. అందుకే పతితపావం అన్నాడు. ఆయన లాంటి దాత ఎక్కడున్నాడు లోకంలో? అందుకే దానవీర దయావీర, ఆయన యొక్క దయ గురించి చెప్పడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అసలు ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వనివ్వండి పరమదయతో ఇస్తాడు. ఎందుకంత దయ అంటే మన లేనితనమే ఆయన ప్రీతికి కారణం. మన లేనితనం అన్నప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన కోరేది ఏమిటి అంటే భక్తి వినయం. నాకు ఇది ఉన్నది అని అహంకరించి నిలబడిన వాణ్ణి చూస్తే ఆయన చీకాకు పడతాడేమో, కానీ నేను ఏది పొంది ఉన్నా ఈశ్వరాది మీ అనుగ్రహం తప్ప నాదన్నది నాకేమీ లేదన్న వినయంతో వెళ్ళి నిలబడిన వాడెవరు ఉంటాడో, అటువంటి వాడికి ఆయన ఇవ్వలేనిది లేదు. ఆయనకున్నటువంటి గుణం ఏమిటంటే రాశీభూతమైనటువంటి దయ, అంత ప్రేమ, అంత కారుణ్యం. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి నోరు విప్పక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు. ఒక్కసారి ఈ కొండ మీదకొచ్చి ఇలా నేల మీద పడిపోతే చాలు, ఇలా రెండు చేతులు ఎత్తి ఓ నమస్కారం చేస్తే చాలు, హే సత్యనారాయణ భగవన్ అంటే చాలు, ఏమీ అనక్కర్లేదు, అలా నిలబడితే చాలు ఆయన అనుగ్రహిస్తారు. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడ నిలబడి ఆయనని స్మరించినా సరే ఆయన రక్షణ ఉంటుంది. అందుకే ఆయన అంతటి దయ కలిగిన వాడు లోకంలో లేడు. ఎన్ని ఉండనివ్వండి, దయా అన్నది ఒక్కటి లేదనుకోండి, అప్పుడు అవతల వాడి బాధ యువతల వాడి సంతోషానికి కారణమవుతుంది. నా దగ్గర ఎంతో అన్నం ఉంది, అవతల వాడు ఆకలితో అల్లాడిపోయి నేల మీద పడి దొర్లుతున్నాడు, పట్టెడన్నం దొరికితే చాలని, వీడు దయ లేదు కాబట్టి ఈ అన్నం అంతా వెనక పెట్టుకుని వాడు ఆకలితో అలమటించిపోయి గుండెలు బాదుకుని ఏడిచి స్పృహ తప్పిపోతే వీడు పరమ సంతోషంతో చూస్తుంటాడు. ఎంత ఉన్నవాడైనా కావచ్చు, గుండెలలో కారుణ్యం లేనివాడికి ఎన్ని ఉన్నా ఒక్కటే. ఎంత లేనివాడు కావచ్చు, దయ కలిగినటువంటి వాడు అవతల వాణ్ణి ఆదుకుని తీరుతాడు. ఆయన అన్నీ ఉన్నవాడు, అపారమైన దయ ఉన్నవాడు. కాబట్టి పట్టుకుంటే ఎవడి పాదాలు పట్టుకోవాలి, వాడి పాదాలు పట్టుకోవాలి. వాడి పాదాలు పట్టుకుంటే వాడు ఇవ్వలేనిది లేదు. వాడు మనని చూసి నవ్వేవాడు కాడు, వాడు ఉత్తర క్షణంలో సంతోషించి అనుగ్రహిస్తాడు. అంతటి దయాళు పరమాత్మ. అందుకే నేను మిమ్మల్ని అనుగ్రహించగలను. మీరు ఇతపూర్వం ఎన్ని తప్పులైనా చేసి ఉండి ఉండవచ్చు,
ఒక్కసారి నా పాదముల దగ్గరికి వచ్చి ఇతపూర్వం చేసినది మరిచిపోయి నన్ను అనుగ్రహించని నువ్వు అడగగలిగితే ఇక నిన్ను పట్టుకుని నేను వదలనని చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాడు. అందుకే రాముడి ప్రతిజ్ఞ అది, రాముడిలా నిలబడ్డాడు ఆయన కూడా. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఒక్కసారి వచ్చి నా దగ్గర పడిపోయి రామా నేను నీవాడనని ఎవడంటాడో వాడి చెయ్యి నేను విడిచిపెట్టను, వాణ్ణి హత్తుకుని నావాడని కాపాడుకుంటానంటాడు రాముడు. వాడు మనుష్యుడే కావక్కర్లేదు, సమస్త భూతకోటిలో ఏ ప్రాణి అయినా సరే రామా నేను నీవాడనని వచ్చి పడిపోతే వాణ్ణి పట్టి కాపాడతానంటాడు. అలా కాపాడగలిగినటువంటి దయ కలిగిన వాడు కనుక ఆయన దానవీర దయావీర, ఆ దయ కలిగినటువంటి వాడు. ఇంతేకాదు అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. ఆయనకున్నటువంటి శక్తిని అంచనా వేయడం ఎవ్వరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఏ పనినైనా అవలీలగా సాధించి ఆ భక్తి కలిగినటువంటి వాడికి అనుగ్రహాన్ని ప్రసరణ చెయ్యగలడు. అందుకే శ్రీ వీర వెంకట, శ్రీ వీర వెంకట ఆయన పేరులో తర్వాత వచ్చేటటువంటి శబ్దం వేంకట. వేం అంటే పాపము, కట అంటే తొలగించుట, వేం అంటే ఐశ్వర్యము, కట అంటే అమృతము. నేను రెండిటిని ఇవ్వగలను, ఇక్కడ ఐశ్వర్యం ఇవ్వగలను, ఊర్ధ్వలోకములయందు స్వర్గలోక వాసం ఇవ్వగలను, ఇక్కడ పాపమును తొలగించగలను. పాపమును తొలగించి నువ్వు సంతోషపడడానికి నేను హేతువు కాగలను. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత అని. ఎవరి యందు ఏ పాపం ఉన్నదో ఎవ్వరికీ తెలియదు, కానీ అది కట్టెలు కానివ్వండి, ఊక కానివ్వండి, దూది కానివ్వండి, లేదా ఎండిపోయిన పువ్వులు కానివ్వండి, ఏ వస్తువైనా సరే అగ్నిహోత్రం కానీ అందులో పడిందా ఆ వస్తువుని కాల్చేయడం దాని యొక్క స్వభావం. ఎవరి యందు ఏ పాపం ఉండండి, పాపం ఉండనివ్వండి, ఆయన యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఒక్కసారి ఆయన ముందు నిలబడి చిత్తశుద్ధితో ఆయనకి నమస్కరించగలిగితే నమస్కరించినటువంటి ఉత్తర క్షణంలో రక్షించగలిగినటువంటి దయ కలిగిన సమర్థుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపము రాజీభూతమైతే అదే సత్యనారాయణ. కాబట్టి అపారమైనటువంటి దయ కలిగిన వాడు పాపములను తొలగిస్తాడు, ఇక్కడ ఐశ్వర్యం ఇస్తాడు, అక్కడ ఊర్ధ్వలోకవాసం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. ఏదైనా ఇవ్వగలడు, ఆయన ఇవ్వలేనిదన్నది ఏం లేదు. ఇన్ని ఇవ్వగలిగిన వాడు ఏమి చేస్తే ఇస్తాడు అంటే ఆయనే చెప్పాడు నాకు ఇది చేస్తే ఇస్తానని నేను అనను, నువ్వు ఇది చేస్తే నేను ఇస్తానడానికి అసలు నాది కానిది నీదైనది ఏముంది లోకంలో? అరటిపండు పట్టుకొస్తావా, నువ్వు సృష్టించావా, లేదో కొబ్బరికాయ పట్టుకురావాలి. అసలు ఒక కొబ్బరి చెట్టు పెరిగి పెద్దదైతే ఎక్కడో భూమి లోపల ఉన్నటువంటి నీటిని లాగి 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 వడకట్టి 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 పైన ఉన్నటువంటి కొబ్బరి బొండం మళ్ళీ ఆకులతో కప్పబడి ఉంటే దాని లోపలికి చిన్న ద్వారం ఏదో ఉంటే అందులోంచి నీళ్లు వెళ్ళి లోపల నిలబడడమా పరిశుద్ధంగా కించిత్ మలినం లేకుండా? ఎక్కడ భూమిలోని నీరు ఎక్కడ కొబ్బరి బొండంలోకి చేరింది? ఆ కొబ్బరి బొండానికి మళ్ళీ పైన అంతా అంత పీచ, పీచు తీసేస్తే కాయ, ఆ కాయ కొట్టేస్తే నీళ్ళ, ఆ పైన ఉన్నటువంటి గట్టి పెంకు కట్టుకుని తెల్లటి కొబ్బర, దానికి తీయటి రుచ, ఇవన్నీ నేను పెట్టానా? ఆయన ఆయన సృష్టి పరమాద్భుతం, ఆయనకి తెచ్చి కొబ్బరికాయ ఇచ్చానన్న వాడి పట్ల ఆయన వచ్చి నవ్వు నవ్వుతాడు, నువ్వు తెచ్చి ఇవ్వడం ఏమిటిరా, ఒక్క చుక్క నీరు భూమిలోంచి బొండంలోకి పోసావా కొయ్యగలవా, నేను తెచ్చాననకు నీది నీకు ఇచ్చాను, ఇంతకన్నా నేనేం చేయగలను? నేను కొత్తగా తేవడానికి ఏం లేదు, నువ్వు ఇచ్చినది ఏది ఉందో అది నీకు ఇస్తున్నాను. ఆయన అనుగ్రహించాడు కాబట్టి పలుకుతున్నాను, ఆయన అనుగ్రహించలేదు అనుకోండి నేను ఎలా పలుకుతాను? నేను కాదు చెప్తున్నది, ఆయన అనుగ్రహించి చెప్పించాడు, ఒరే నిన్ను అనుగ్రహిస్తున్నాను రా, మన్మథనామ సంవత్సరం ప్రవేశించగానే నిన్ను రత్నాచలం కొండ మీదకి తీసుకెళ్ళి నా సన్నిధానంలో కూర్చోబెట్టి 3 రోజులు నా గురించి చెప్పించి నిన్ను ధన్యుణ్ణి చేస్తానన్నాడు, తీసుకొచ్చాడు.
నేను వస్తాను, నేను మాట్లాడతాను, నేను మొనగాడిని అంటే అవుతుందా? అవదు. ఆయన అనుగ్రహం కలిగింది, గడ్డి పరక చేత పరికిస్తాడు కోటేశ్వరరావు. ఎందుకు? కానీ ఆయన దగ్గర ఆయన చెప్పే మాట ఒక్కటే, ఎక్కడైనా ఫలమైన పుష్పమైనను దళమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ ఇను భుజింతున్ అంటాడు. ఆయన ఇచ్చేటప్పుడు భక్తితో ఇవ్వాలి. భక్తి అన్న మాటకు అర్థం పరమప్రేమతో. స్వామీది నాది కాదు, మీది. ఒక కొడుకు ఎంతో ప్రయోజకుడయ్యాడు. నాన్నగారికి ఒక బంగారు రుద్రాక్షల మాల చేయించాడు. తండ్రి వెంటనే చాలా బాగుందిరా అని తీసుకుంటాడా? ఇందుకురా, నువ్వు అంత కష్టపడి రాత్రింబవళ్ళు ఉద్యోగం చేసి నాకు చేయించి తెచ్చావు, నాకు ఇది చాలదరా, నా మెళ్ళ ఉన్నది అంటాడు. నాన్నగారండి, ఇవాళ నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే మీ అనుగ్రహం. ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశారు, నన్ను కన్నారు, అన్నం పెట్టారు, చదువు చెప్పించారు, ఉపనయనం చేశారు, గాయత్రీ మంత్రం ఇచ్చారు, విద్యాబుద్ధులు నేర్పించారు, శీలం నేర్పారు, ఇంతటి వాణ్ణి చేశారు. నాదన్నది ఏముంది నాన్నగారు, నా జన్మ దగ్గర నుంచి సమస్తం మీది. మీకు ఈ పాటి రుద్రాక్షమాల ఇవ్వడం నా జన్మ తరించడానికి నాన్నగారు అంటే తండ్రి పరమ సంతోషంతో తీసి మెళ్ళో వేసుకుంటాడు. తప్ప ఏదో నాన్నగారండి ఏడాదిలో ఒక్కటే ఇవ్వలేదని మళ్ళీ మీరేం బాధపడకుండా తెచ్చిపెట్టారండి అంటే తండ్రి తీసుకుంటాడు దాన్ని సంతోషంగా, పుచ్చుకోడు. మనం ఇవ్వడానికి మనం సృష్టించేది ఏముంటుంది? ఒక తులసాకు మనం సృష్టించగలమండి? తులసాకులో సువాసన తేగలనా? సువాసినిలో ఆ తులసాకులో ఔషధీతత్వాన్ని తేగలనా? దాని ఈనె పెట్టగలనా? దానిలో ఆకుపచ్చ రంగు నింపగలనా? ఏ శక్తి ఉందని నేను తులసి చెట్టు సృష్టించను? ఒక తులసి ఆకు కాదు, ఒక గడ్డి పరకన వలన సృష్టింపబడదు. అన్నీ ఈశ్వరాదేశానికి వస్తున్నాయి. కాబట్టి దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ ఎనుభుజింతు. నాకు ఆ భక్తితో పట్టుకొచ్చి ఇచ్చినది ఏదన్న దానితో నాకు సంబంధం లేదు. అది ఏదైనా కావచ్చు, ఓ కొబ్బరికాయ కావచ్చు, ఓ అరటిపండు కావచ్చు, ఏదైనా కావచ్చు. పరమ ప్రేమతో నాకు పట్టుకొచ్చినది ఇచ్చినది ఏది ఉన్నదో అది ఎంతో సంతోషంతో నేను తింటానన్నాడు. అందుకే ఆయన అంతటి ప్రేమ కలిగిన వాడు లేడు. అందుకే దయావీరుడయ్యాడు మహానుభావుడు, అంతటి ప్రేమైక మూర్తి. ఆయన ఇవ్వగలిగినది చెప్పలేము. ఇవన్నీ ఒక నామంతో ఒక నామం కలిసిపోతుంటాయి. అందుకే కదా కుచేలోపాఖ్యానంలో ఏం పట్టుకెళ్ళాడు, అయ్యో మిత్రుడి దగ్గరికి ఎడుతున్నారు, ఇవ్వడానికి ఏమీ లేవని ఇన్ని అటుకులు. ఆయనకి ఉత్తరీయం కూడా లేదు పాపం వేసుకోవడానికి. కుచేలుడికి ఖండోత్తరీయుండు చిరిగిపోయినటువంటి ఉత్తరీయపు ముక్క ఒకటి వేసుకున్నాడు. గట్టిగా లాగితే అది పిట్లిపోతుంది ఆ ఉత్తరీయం, అంత పాతది. అందులో వేసి జాగ్రత్తగా ముడి వేసి మూట కట్టింది కుచేలుడి భార్య సుశీల. అది పట్టుకుని వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క మహదైశ్వర్యాన్ని చూసి ఈ అటుకులు ఇస్తే ఏం బాగుంటుందని ఇవ్వలేదు. కృష్ణుడు వెతుక్కున్నాడు, నా కోసం ఏదో తెచ్చుంటావు అని ఒళ్ళంతా వెతికి ఉత్తరీయంలో ఉన్నటువంటి అటుకులు తీసుకుని, అబ్బా ఎంత గొప్ప అటుకులు తెచ్చావు ఆయ నాకు ఇష్టమని అని ఇలా కుడి చేతిలో పట్టుకున్న అటుకులు నోట్లో పోసుకుని పరపర నవిలాడు. నవిలి మళ్ళీ రెండో మాట పోసుకున్నాడు. పక్కన రుక్మిణీదేవి చూస్తోంది, ఆవిడే ఆదిలక్ష్మి. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతనగారు. ఆదిలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది. గబగబా వచ్చి ఇలా చేపట్టుకుంది కృష్ణుడిది. మురహరుడు పిడికిటటుకుల కరమొప్పగ నారగించి కౌతూహలి అయి మరి యొక్క పిడికెడు కొన్న తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ అన్నారు పోతనగారు. ఇలా ఠక్కుని చెయ్యట్టుకుంది. ఏమన్నాడు, ఇక తినకండి. ఏమెందుకు తినద్దు అన్నాడు. ఒక్క పిడికెడు అటుకులు కుచేరుడు తెచ్చినవి ప్రీతితో తిన్నందుకు మీరు ఏమిచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకొక్క పిడికెడు తింటే మీరేమిచ్చేస్తారో నాకు భయం. నన్ను మిమ్మల్ని కలిపి కూడా ఇచ్చేస్తారు, అందుని వద్దు, చాలు ఒక్క పిడికెడది. కుచేలుడికి తెలియదు ఏమిచ్చాడు, అడగలేదు కూడా. సంతోషంతో వెళ్ళిపోయాడంతే ఇంటికి. నేను అడగాలా? అడగలే, నాకు ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇవ్వలేదని ఆలోచించాడు. ఓ అర్థమైంది, నాకు ఇస్తే
ఎన్న దరిద్రుడు సంపదంతుడై అనక తన్ను చేరడని కాక శ్రితార్థిహరుండు. ఆయన నిజంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు, ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థమైంది. అది భక్తి అంటే ఇవ్వలేదని కోపగించడం కాదు, ఐశ్వర్యం ఇస్తే ఇన్నాళ్ళు దరిద్రంలో ఉన్నవాణ్ణి ఐశ్వర్యం చూసి కళ్ళు మూసుకుపోయి భగవంతుణ్ణి మర్చిపోతానని నాకేమి ఇవ్వలేదు నా మీద ఎంత ప్రేమో అని గంతులేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. తన ఇల్లుండవలసిన చోట, పూరిపాకు ఉండవలసిన చోట పెద్ద హర్మ్యం ఉంది. ఇది ఎక్కడిదని చూస్తున్నాడు. లోపల నుంచి నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణములను దాల్చిన దాసదాసీ జనం వచ్చారు, వాళ్ళు పెట్టుకున్నారు ఆభరణాలు. ఇంకొక కులకాంత బయటికి వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. ఎవరు ఇంత పెద్ద పట్టు చీర కట్టుకుని ఇన్ని నగలు పెట్టుకుని నాకు నమస్కారం పెడుతోంది అనుకున్నాడు. తన భార్యే, మన ఇల్లే రెండెళ్ళ లోపలికి తీసుకెళ్ళింది. ఏ సమయంలో కృష్ణుడు పిడికిడు అటుకులు తన నోట్లో పోసుకున్నాడో ఆ సమయంలోనే కుచేలుడికి ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు. ఆయన ప్రీతికి కారణమేమి? భక్తి. ఆ భక్తి కలిగిందా? వేం పాపం కటతే సమస్త పాపములను తొలగించి ఇక్కడ సుఖమిస్తాడు, ఊర్ధలోకవాసమిస్తాడు, స్వర్గలోకం ఇవ్వగలడు, లేదా మోక్షమే ఇవ్వగలడు. ఆయన ఇవ్వలేనిదన్నమాట, లోకంలో ఏదీ లేదు. కాబట్టి అమృతత్వాముణ్ణి ఇవ్వగలడు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు. రెండిటిని ఇవ్వగలిగిన వాడను నేను సుమా. నేనిది ఇవ్వలేనని అనుకోకు, నీకేది కావాలన్నా ఇవ్వగలను. నాకు కావలసినది నీ భక్తి ఒక్కటి. ఇది చెప్పడానికి శ్రీ వీర వెంకట సత్య. సత్యం అన్న మాటకు అర్థం ఏంటంటే మార్పు చెందనిది అని అర్థం. ఏది మార్పు చెందదో దానికి సత్యం అని పిలుస్తారు. మీకు బాగా తేలికగా అర్థమవ్వాలంటే, అంటే మీరు తెలియని వారు కాదు ప్రాజ్ఞులు, ఏదో నా ఆర్తి కొద్ది అలా అంటూ ఉంటాను. మనం చలనచిత్రానికి వెళుతుంటాం, సినిమాకి వెనక తెర ఉంటుంది తెల్లగా, ఆ తెర మార్చరు, తెర అలాగే ఉంటుంది, కానీ వేసేటటువంటి చిత్రం మారిపోతూ ఉంటుంది. కానీ ఈ వెనక తెర లేదనుకోండి, ఈ చలనచిత్రం పడదు దాని మీద. అది ఉంది కాబట్టి ఈ చలనచిత్రం పడుతోంది. తెర శాశ్వతం, చలనచిత్రం అశాశ్వతం. ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది, కానీ అది లేని ఇది లేదు, ఇది లేకపోయినా అది అలాగే ఉంటుంది. రాత్రి సినిమాలన్నీ అయిపోయాయి అనుకోండి, సినిమా చూసేవాళ్ళు వెళ్ళిపోయినా చూపించేవాళ్ళు వెళ్ళిపోయినా తెర మాత్రం అలాగే ఉంటుంది. దానికి ఏ రంగు లేదు, దాని మీద ఏ రోడ్లు లేవు, ఏ భవనాలు లేవు, నాయకుడు లేడు, ప్రతి నాయకుడు లేడు, పొడుచుకోవడాలు లేవు, దండలేసుకోవడాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, అది అలాగే ఉంది. మాయంతా ఎక్కడుంది? కాసేపు ఆడిన సినిమాలో ఉంది. జేబు రుమాళ్ళు తడిచిపోయేటట్టు కళ్ళొత్తుకున్నా, 100 రూపాయలు ఇట్టి టికెట్ కొనుక్కున్నా, బయటికి వచ్చేసి అబ్బా బాగుందన్నా, ఇంటికి వెళ్ళామా ప్రారంభం అని తలకొట్టుకున్నా, మనసుకి ఉల్లాసం అంతా బొమ్మలో ఉంది. అది అశాశ్వతం, అది అసత్యం. అసత్యం అన్న విషయం ఎంత స్పష్టం అంటే, నిజంగా సినిమాకి వెళ్ళినప్పుడు నాయకుడిని ప్రతి నాయకుడు కత్తితో పొడిచేశాడు అనుకోండి, ఇప్పుడే చూశారండి నెత్తురు ఓడిపోతూ కింద పడిపోయాడు ఆయన అని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా? అందరికీ తెలుసు అది అసత్యం. అది సినిమా వృత్తినే, కథ చూపించారంతే అని తెలుసు అందరికీ. తెలిసిన అసత్యమని తెలిసినా అది చూసి ఒక భ్రాంతి సంతోషం పొందుతుంది. అలా జగత్ అసత్యం, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం. ఏది సత్యమో దాని ఎందు మార్పు ఉండదు, ఏది అసత్యమో అది మారిపోతుంది. ఈ మారిపోతున్న దానికి అంతటికీ కూడా మారనిది ఒకటి ఆధారమై ఉంటుంది. ఆ మారని ఆధారమైనది ఏది ఉన్నదో అది నిజమునకు కనపడదు, అది పరబ్రహ్మం. మిగిలినవన్నీ మారిపోతుంటాయి. ఇది శాశ్వతంగా ఏదో కాలమునందు ఎప్పుడూ ఉండిపోయినది కాదు. ఒకప్పుడు పుట్టింది, పెరిగింది, పెద్దదైంది. లోకంలో ప్రాణులన్నీ అంతే. జగత్ అంటారు, జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతాయి. 6 వికారాలుంటాయి. పుట్టినది అంతకుముందు లేదు, ఏదో ఒక రోజున పుడుతుంది. పుట్టినది ఉన్నది, అసలు పుడుతూనే చచ్చిపోయి పుట్టింది అనుకోండి ఇంకెందుకు అది? కాబట్టి పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, కొన్నాళ్ళు పెరుగుతుంది, పెరిగినది తరిగినది, మెల్లిగా జుత్తు తెల్లబడిపోతుంది, కళ్ళకి కళ్ళజోడు వచ్చేస్తుంది, శరీరం వంగిపోతుంది, ముడతలు పడిపోతుంది. ఇవన్నీ తరిగినది, మార్పు చెందినది, గుర్తుపట్టలేరు. ఆయనైనా అంటారు అంత చిన్నవాడిలా అయిపోతాడు, ఒడిలిపోతాడు మనిషి. మార్పు చెందినది, తరిగినది, నశించిపోయినది, ఒకనాడ వస్తూ ఉండదు, భూమిలో కలిసిపోతుంది. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉంటాయి.
ఈ ఆరు వికారములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు దేంట్లోంచి వచ్చి దేంట్లోకి వెళ్ళిపోతున్నాయో అది మాత్రం మారదు. అలా మారకుండా ఉన్నదేదో అది బ్రహ్మము, అది సత్యం. ఆ సత్యమును ఆశ్రయించి మిగిలినవన్నీ ఉన్నాయి. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. అటువంటి సత్యం ఏదున్నదో అది మార్పు లేనిది, శాశ్వతమైనది, నిరంజనమైనది, నిత్యమైనది, సత్యమైనది. అది ఈ కంటి చేత కనపడదు, అనుభవింపబడుతుందంతే జ్ఞానుల చేత. అటువంటి వస్తువుని నువ్వు ఈ కంటితో చూడాలనుకుంటున్నావా? అలా చూడాలని నీకు కోరికగా ఉంటే ఒక్కసారి లోపల ఆలయంలోకి వెళ్ళి నిలబడు. అదిగో అది ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు కళ్ళతో చూడడానికి. అదిగో ఆ సత్యము, ఆ తేజస్సు, ఆ చిత్, ఆ చైతన్యము, ఆ ప్రాణము, ఆ ఊపిరి, ఆ ఉత్సాహము, ఇవన్నీ కలిపి ఒక మూర్తి అయితే ఆయన. అలా వచ్చి నిలబడ్డాడు ఆయన ఈ సమస్త భూతకోటి నిలబడడానికి ఆ కారణమై ఉన్నాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చేస్తూ అంటారు, అమ్మా నిజానికి నిన్ను తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరో ఉన్నారు, ఏ ఒక్కడో తెలుసుకుంటున్నాడు, చిదానందలహరి అని పిలుస్తారు అమ్మవారిని. అటువంటి రూపాన్ని తెలుసుకున్నటువంటి కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడో అనుభవిస్తే అటువంటి వాడు మనం ఈ కంటితో చూడడానికి వీలుగా మన కోసమని వెంకటరామనాయుని దొరగారికి, ఈరంకి ప్రకాశరావు శర్మ గారికి కలలో కనపడి తనంత తాను వాళ్ళకి దొరికి వచ్చి ప్రతిష్ట అయి మన కళ్ళకి కనపడి మనని అనుగ్రహిస్తున్నాడు. మనం ఎంత అదృష్టవంతులం. కాబట్టి అదిగో అలా ఉన్నవాడెవరో, వాడు సత్య నారాయణ. నారాయణ అన్న మాటకి అనేకమైన అర్థములు ఉన్నాయి. ప్రధానమైన అర్థం ఏమిటంటే నరుడు యొక్క శరీరములో పరమాత్మ వచ్చి చేరి కనపడితే నారాయణ అంటారు. నరుడి శరీరం అంటే ఇగో ఇలా రెండు కాళ్ళు, రెండు చేతులు, ఓ ముఖం, రెండు కళ్ళు, ఓ ముక్కు, ఓ తలకాయ, ఇవన్నీ ఉన్నాయనుకోండి నరశరీరం అంటారు. అసలు నిజానికి ఆయనకి శరీరం ఉంటుందా? ఉండదు. విష్ణు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపో ఉంటాడు ఆయన. ఎక్కడ ఉంటాడంటే మీరు ఆవు పాల కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇందులో నెయ్యి ఎక్కడుందండి అని అడిగారనుకోండి, నన్ను అంతటా ఉంది, పాల నిండా నెయ్యి ఉంది, ఏది చూపించండి అంటే పాల నిండా ఉన్న నెయ్యిని చూపించగలరా? చూపించలేరు. కానీ ఆ పాలు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కాచి కుండ పక్కకి దింపి పెరుగు తెచ్చి అందులో వేసి కదపకుండా అలాగే ఉంచి మూత పెట్టి కొన్ని గంటలు ఉంచితే మూత తీసి చూసిన తరువాత తోడు పెట్టిన పాలలో పెరుగై పెరుగు కనపడితే అందులోకి కవ్వం దింపి కుండ బద్దలవకుండా జాగ్రత్తగా నీళ్లు పోసి చిలికితే పాల మజ్జిగలోనే ఉన్నటువంటి వెన్న పైకి తేలితే వెన్న చేత్తో తీసి గిన్నెలో వేసి అగ్నిహోత్రం మీద పెట్టి కాస్తే కమ్మటి వాసనతో నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి ఎక్కడుంది? పాల అంతటా ఉంది. కానీ అంతటా ఉన్న నెయ్యి కనపడుతుందా పాలల్లో? కనపడదు. కొంత సాధన చేస్తే నెయ్యి పైకి వచ్చింది. ఎక్కడుంచి? పాలలోంచే. అంతటా ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండె ఎందెందు వెదకి చూచిన అందందేయగలడు దానవగ్రని వింటి. అంతటా ఉంటాడు. ఇక్కడ అక్కడ అని కాదు, అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చూసేటటువంటి ప్రతి వస్తువులో ఉన్నాడు. దృశ్యతే శ్రూయతేపి వా, వినపడే దాంట్లో ఉన్నాడు, చూసే దాంట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఉన్నాడన్నవాడు ఈ కంటికి మాత్రం కనపడడు. అలా అంతటా నిండిపోయిన వాడు ఎలా ఉంటాడో ఒక్కసారి చూడాలని ఆర్తి కలిగితే, వాణ్ణి చూడాలనిపిస్తే ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళండి, వాడే అలా నిలబడి కనపడుతున్నాడు. అది మనలాంటి శరీరంతో కనపడుతున్నాడు, నర శరీరంతో కనపడుతున్నాడు. అందుకే రెండు చేతులు, రెండు కాళ్ళు, ఓ బుజ్జి పొట్ట, గుండెలు, కంఠం, ముఖం అన్నీ మనలాగే ఉంటాడు. నరశరీరంలోకి వచ్చి పరమాత్మ నిలబడితే నారాయణ అంటాడు. రాముడు అలా వచ్చాడు. నరుడు ఎలా ఉంటాడో అలా పరమాత్మ దిగొచ్చారు. అందుకే రామాయణం చేస్తూ బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు,
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతిథౌ నిక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తనకి అవసరం లేకపోయినా కౌసల్యాగర్భవాసం చేసి మనందరి యొక్క కీర్తి నిలబెట్టడానికి ఒక నరుడిగా కౌసల్యా గర్భంలోంచి బయటికి వస్తే రాముడు అయ్యాడు, ఒక నరుడిగా వచ్చాడు. అలా ఒక నరుడు ఎలా ఉంటాడో అలాగే సత్యనారాయణ ఆయన కూడా నిలబడ్డాడు. ఆ పరబ్రహ్మం కనబడదు, పాలలో నెయ్యి కనబడనట్టే ఆయన కనబడడు, కానీ అంతటా ఉంటాడు. అంతటా ఉన్నవాడు ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది వచ్చి నిలబడితే, అది మనుష్యుడిలా నిలబడితే, అరే నాలాగే రెండు చేతులున్నాయి, నాలాగే రెండు కాళ్ళున్నాయి, నాలాగే పొట్టుంది, నాలా గుండెలున్నాయి, నాలా బుగ్గలున్నాయి, నాలా గడ్డం ఉంది, నాలా కళ్ళున్నాయి, నాలా కనుబొమలున్నాయి, నుదురుంది అని చూసి అచ్చు నాలా ఉన్నాడే అని పొంగిపోయేటట్టుగా నా ఎదురుగుండా నిలబడి నన్ను అనుగ్రహించాడు కాబట్టి నారాయణ కాదు రాయణ రాయణుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరి నుండి శబ్దములు బయటికి వస్తాయో ఆయనని రాయణుడు అంటారు. అరాయణుడు అంటే అలా ఎవరి ఎందు లేదో ఆయన్ని అరాయణుడు అంటారు. నారాయణుడు అంటే ఈ శబ్దములన్నీ ఎవరికి చెందుతాయో, ఈ శబ్దములన్నిటి వలన ఎవరు తెలియబడతాడో వాడు నారాయణ. సమస్త శబ్ద రాశి ఎవరిని చెప్తుందంటే విష్ణువుని చెప్తుంది. అందుకే అకారంతో మొదలు పెడతారు, ఆ విష్ణువు. అందుకే ఆయన గురించి చెప్తూ ఓ మాట అంటారు, సమస్తమైనటువంటి దానికి ప్రథమంలో ఏదుందో అది విష్ణుస్వరూపం, అందుకని అకారం. అటువంటి విష్ణుస్వరూపము ఏది ఉన్నదో ఆయన శబ్దములన్నిటి చేత పొందబడతాడు. దాని అర్థం ఏమిటంటే మీకు కొంచెం తేలిగ్గా అర్థం అవ్వాలంటే, భగవంతుడి గురించి ప్రారంభంలో ఏం చేస్తాడంటే వింటాడు. వినాలంటే చెప్పేవాడోడు ఉండాలా? చెప్పేవాడోడు ఉన్నాడంటే శబ్దం ఉందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా లేదా? కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాటకి మాటకి మధ్యలో ఏముంది? నిశ్శబ్దం ఉంది, సంధ్య అంటారు. నేను మాట్లాడేటప్పుడు ఊపిరి తీస్తే తప్ప మాట్లాడలేను, ఊపిరి తీస్తూ మాట్లాడలేను, తీసి మాట్లాడాలి. అందుకని నేను ఒక వాక్యాన్ని నిర్మాణం చేసి నా ఊపిరి లోపల ఉన్నదంతా వ్యయమైపోయే వరకు మాట్లాడి మళ్ళీ ఊపిరి తీసుకుంటే తప్ప తర్వాత వాక్యం మాట్లాడలేను. కాబట్టి ఆ వాక్యానికి మళ్ళీ మాట్లాడవలసిన వాక్యానికి మధ్యలో కొద్దిగా విరామం ఇస్తాను. ఆ విరామంలో ఊపిరి పీల్చుకుంటూ ఉంటాను లోపలికి. ఆ లోపలికి పీల్చుకుంటున్నప్పుడు నిజానికి నిశ్శబ్దం, నేను మాట్లాడను మీరు మాట్లాడరు, నిశ్శబ్దం ఉంటుంది. ఈ నిశ్శబ్దంలోంచి శబ్దాలన్నీ వస్తున్నాయి. ఈ శబ్దాలన్నీ వస్తున్నప్పుడు మీరు వింటున్నారు, వింటున్న తర్వాత మీ మనసులో ఒక పొంగు వచ్చి, ఈ పొంగు వచ్చిన తర్వాత ఎలాగైనా రేపు పొద్దున్న వచ్చి సత్యనారాయణుడిని చూడాలి, ఈయన ఇలా చెప్తుంటే ఒకసారి చూడాలను. ఇంతకుముందు వెళ్ళాను కానీ ఏమిటో ధనస్సు అంటున్నాడు, ఇలా అంటున్నాడు, బాణం అంటున్నాడు, అభయహస్తం అంటున్నాడు, నాలా ఉన్నాడంటున్నాడు, పొట్టిగా ఉన్నాడంటున్నాడు, కాళ్ళు అంటున్నాడు, చేతులు అంటున్నాడు, శ్రీ అంటున్నాడు, వీర అంటున్నాడు, వెంకట అంటున్నాడు, సత్య అంటున్నాడు, నారాయణ అంటున్నాడు, స్వామి అంటున్నాడు, నేను మళ్ళీ చూడవలసిందే అని వచ్చారు. వచ్చేటప్పుడు స్వామి సత్యనారాయణ, స్వామి సత్యనారాయణ, రా తొందరగా రా తొందరగా రా, భార్యని తొందర పెడుతూ గబగబా వెళ్ళి గోవింద గోవింద అంటూ పైకి ఎక్కారు. ఇన్ని శబ్దములు దేనికోసం? తొందరగా స్నానం చేయాలి, తొందరగా ముఖం కడుక్కోవాలి, తొందరగా బట్ట కట్టుకోవాలి, తొందరగా పరిగెత్తాలి. ఈ కదలికలన్నీ వెళ్ళి 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 ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని శబ్దాలు ఆగిపోయాయి. అలా చూస్తూ ఉండిపోయాడు. ఇన్ని శబ్దములు ఎవరి యందు పర్యవసించాయి? మౌనంలో నిశ్శబ్దంలో ఆయన దగ్గర ఆగిపోయి ఇన్ని శబ్దములు ఎవరి గమ్యముగా ప్రతిపాదించాయో, ఎవరిని తెలుసుకోవడానికి ఇన్ని శబ్దాలు వచ్చాయో వాడు నారాయణ. రామాయణం చెప్పినా, భాగవతం చెప్పినా, భారతం చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, బ్రహ్మసూత్రాలు చెప్పినా ఎవణ్ణి తెలుసుకోవడం కోసం ఇవన్నీ చెప్పాయో. అందుకే అసలు అక్షరం పలకడం, అక్షరం రాయడం మొదలు పెడితే ఓం నమః శివాయ సిద్ధం నమః, ఇవన్నీ దేని కొరకు? ఆ శివుణ్ణి తెలుసుకొనుట కొరకు. వాడు కనపడినప్పుడు ఇక శబ్దాలు ఉండవు, మౌనం. నిశ్శబ్దంగా అలా నిలబడి చూస్తూ పరమ సంతోషంతో అలా నిలబడి ఉంటారు అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పడం, అక్కడికి వెళ్ళి ప్రవచనాలు చేయడం అవన్నీ ఉండవు. ఇక్కడ సత్యనారాయణ స్వామి గురించి చెప్తాం, అక్కడికి వెళితే అలా చూస్తూ ఆనందపడిపోయి నిలబడిపోతాం అంతే.
శబ్దములకు గమ్యం ఎవరో వాడికి నారాయణ. నారములంటే జీవులు. సమస్తమైన జీవులకు ఎవడు ఆధారమో వాడు నారాయణ. నారములంటే నీళ్లు. నీటికి నీరు నివాస స్థానముగా ఉన్నవాడెవరో వాడు నారాయణ. ఇవన్నీ అయిన వాడెవరో వాడు ఈ కంటి చేత చూడడానికి ఆస్కారం లేదు. వాడొచ్చి నాలా అక్కడ నిలబడితే వాడు నారాయణ.